सूपर साइक्लोन कोलकाता लो तीव्र प्रभावं चूपिंचिंदी बलमैन ईदुरु गालुलकु सिटीलोने वंदलादि चेट्लु कूलिपोयायि विद्युत स्तंभालु होर्डिंग्लु कूलिपोयायि कुंडपोतगा वान कुरवडंतो लोतट्टु प्रांतालु जलमयमय्यायि డ్రైనేజ్లు పొంగి ప్రవహించాయి కోల్కతా ఎయిర్‌పోర్ట్‌లోని ఓ పోర్షన్ నీట మునిగింది గాలుల తీవ్రతకు కొన్ని నిర్మాణాలు ధ్వంసమయ్యాయి ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చిన నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు If I can go from here, let's see. See something from this side. Actually, no. Actually. సూపర్ సైక్లోన్ పశ్చిమ బెంగాల్లో భీభత్సం సృష్టించింది సుందర్బన్ అడవులకు దగ్గరలో తీరం దాటిన తుఫాను దిఘా జిల్లాను అతలాకుతలం చేసింది 160 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి గాలుల వేగానికి చెట్లు కూలిపోయాయి గుడిసెలు చిన్న చిన్న ఇళ్ళు కొట్టుకుపోయాయి కోల్కతాలో కుండపోత వర్షం కురిసింది సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి దీంతో చాలా చోట్ల చెట్లు నేలకూలాయి కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ తో పాటు లోకల్ అధికారులు నేలకొరిగిన చెట్లు విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు పెద్ద పెద్ద చెట్లను మిషన్లతో కట్ చేస్తున్నారు తుఫాను తీవ్రతపై సమీక్షించిన సీఎం మమతా బెనర్జీ 10 నుంచి 12 మంది చనిపోయినట్లుగా ప్రకటించారు సూపర్ సైక్లోన్ పశ్చిమ బెంగాల్లో భీభత్సం సృష్టించింది సుందర్బన్ అడవులకు దగ్గరలో తీరం దాటిన తుఫాను దిఘా జిల్లాను అతలాకుతలం చేసింది 160 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి గాలుల వేగానికి చెట్లు కూలిపోయాయి గుడిసెలు చిన్న చిన్న ఇళ్ళు కొట్టుకుపోయాయి కోల్కతాలో కుండపోత వర్షం కురిసింది సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి దీంతో చాలా చోట్ల చెట్లు నేలకూలాయి కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ తో పాటు లోకల్ అధికారులు నేలకొరిగిన చెట్లు విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు పెద్ద పెద్ద చెట్లను మిషన్లతో కట్ చేస్తున్నారు తుఫాను తీవ్రతపై సమీక్షించిన సీఎం మమతా బెనర్జీ 10 నుంచి 12 మంది చనిపోయినట్లుగా ప్రకటించారు సూపర్ సైక్లోన్ ధాటికి ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ నష్టం జరిగింది పూరీ ఖుర్దా కటక్ కేంద్రపడ జాజ్పూర్ గంజాం భద్రక్ బాలసోర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి వరద పోటెత్తడంతో పలు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి కేంద్రపడలో గాలుల భీభత్సం సృష్టించాయి భారీ చెట్లు నేలకొరిగాయి రోడ్లపైనే చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రవాణాకు అంతరాయం కలిగింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక అధికారులు కూడా పడిపోయిన చెట్లను తొలగిస్తున్నారు సూపర్ సైక్లోన్ ధాటికి ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ నష్టం జరిగింది పూరీ ఖుర్దా కటక్ కేంద్రపడ జాజ్పూర్ గంజాం భద్రక్ బాలసోర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి
వరద పోటెత్తడంతో పలు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. కేంద్రపడలో గాలులు భీభత్సం సృష్టించాయి. భారీ చెట్లు నేలకొరిగాయి. రోడ్లపైనే చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రవాణాకు అంతరాయం కలిగింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక అధికారులు పడిపోయిన చెట్లను తొలగిస్తున్నారు.